ఫ్రస్ట్రేటెడ్ యుఎస్ స్టూడెంట్. నేనేనండి ఫ్రస్ట్రేటెడ్ యుఎస్ స్టూడెంట్ని. బీటెక్ అయిపోయింది, సంవత్సరం ఖాళీగా ఇంట్లో ఉన్నాం, ఏం చేయాలో తెలీదు. అందరు అమెరికా వెళ్తున్నారు, అబ్బా అమెరికా అనుకుంటా వచ్చాను, అమెరికా వచ్చా ఏం చేయాలో తెలీదు. సిలికాన్ వ్యాలీ ఎన్పియు ఉన్నాయి రెండు, మాలాంటి వాళ్ళ కోసమే వీసాలు ఇచ్చేసారు. వచ్చేసాం ఫ్లైట్ ఎక్కి, ఏం చేయాలో అప్పటికే తెలీదు. ఇక్కడికి వచ్చేసరికి అందరు పొద్దున్నే పాష్గా బ్యాగులు వేసుకోవటం, హుడ్డీలు వేసుకోవటం, షూలు వేసుకోవడం, ఎక్కడికో వెళ్తున్నారు అబ్బో అందరు కష్టపడిపోతున్నారు అనుకున్నా. తీరా చూస్తే ఎక్కడికి వాళ్ళు వెళ్ళేది, పాకీ పనులకి, ఇల్లు కడగటం, పిల్లలకి స్నానాలు చేయించడం, అన్నాలు పెట్టడం, ఇవే వాళ్ళు చేసే పనులు. వచ్చేస్తారు మళ్ళీ పాష్గా అదే బ్యాగులు, బస్సులో వస్తారు, కొంతమంది కార్లలో వస్తారు, నెలకి 2,000 సంపాదిస్తారు, అయిపోయింది. వస్తారు ఇంటికి, వస్తారు వండుకుంటారు, తింటారు, పడుకుంటారు. ఇక్కడ ఇల్లు చెప్పలేనంత కాస్ట్లీ, ఒక్కొక్కటి 3,000 రెంట్ కట్టుకోలేరు. ఏం చేస్తారు, గొర్రెల్లాగా ఒక్కొక్కరు ఒక్కొక్క రూముల్లో 7 ఇల్లు మొత్తం 15 ఉంటారు. సో 300 కట్టుకుంటారు. అంతమంది ఉంటే ఇల్లు క్లీన్గా ఉంటుందా, ఉండదు. బగ్గులు అంటాయి, అయ్యో కొత్త రకమైన పురుగులు ఇక్కడ వస్తాయి, బగ్గులు వస్తాయి. బగ్గులు ఉంటాయి, ఏయో వింత పురుగులు అవి కొడతాయి, కొడితే డాట్లు ఉంటాయి అన్నమాట, కొడతాయి అండి, డాట్లు వస్తాయి అంటే ఏవో రెండు వచ్చిన కొత్తలో తెలిసింది. రెక్స్ ఫోర్డ్ అని అక్కడ ఉన్నాం, ఏవో కుట్టిని ఏమైందా అని చూసుకుంటే ఏవో ఇక్కడ రెండు ఉన్నాయి అన్నమాట. చూస్తే ఏంటంటే బక్స్ అన్నారు, బక్స్ ఏంటా అని గూగుల్ చేసా, మనకు తెలియదు కదా. చూస్తే కనపడ్డాయి ఏదో వింత పురుగు, ఎంత ఉంది. నల్లులు అంట, ఇండియాలో నల్లులు అంటారంట వాటిని, అవే కుట్టినాయి అంట నన్ను, నాకు తెలీదు. సరే అయిపోయింది, వదిలేసా. తెల్లారేసరికి ఒళ్ళు మొత్తం కుట్టిపెట్టిని, అయిపోయింది, రక్తం పీల్చేసిని, ట్రీట్మెంట్ అంటారు. తర్వాత బగ్గులు వస్తే ఊరుకుంటారా, వీళ్ళు ఊరుకోరు, ఏదో ఇన్స్పెక్షన్లు అంటారు ఇక్కడ, ఇన్స్పెక్షన్లు అంట వస్తారు. వాళ్ళ ఇన్స్పెక్షన్ అంటే ఎంతమంది ఉండాలి ఇంట్లో, లీజ్ సైన్ చేసిన వాళ్ళు ఉండాలి, అంటే ఎవరు ఇంటి ఓనర్లు, ఉండేది 15, అందరు బయటికి రావాలి, ఎక్కడ వస్తారో తెలియదు, హోమ్లెస్ లాగా. ఇప్పుడు నేను కూర్చున్నా చూడండి, ఇదిగోండి మాకు ఇన్స్పెక్షన్ ఉంది ఇంట్లో, ఎక్కడ వచ్చా ఇక్కడ ఉన్నా నేను. దాహం వేస్తుంది, మంచినీళ్ళు ఉండవు, ఆకలి వేస్తుంది, తిన్నుండదు, కార్డులు ఉండవు, అన్ని రూమ్లో ఉంటాయి, రూమ్లో పెట్టి వాళ్ళు లాకేసుకొని వెళ్ళిపోయాడు. ఇదిగో ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఎండలో చలి కొనుక్కుతున్నా, హుడ్డీ లేదు మర్చిపోయి వచ్చా, వణుకుతూ కూర్చున్నా ఇక్కడ ఎండలో కూర్చున్నా, అందుకనే కొంచెం లైటింగ్ వస్తుందని. ఎవరన్నా వాటర్ ఇస్తారా అని ఎదురు చూస్తున్నా, దిక్కులు చూస్తున్నా, తెలుగు వాళ్ళు ఎవరన్నా కనపడతారేమో, వాటర్ ఇస్తారేమో, ఇస్తారేమో అని చూస్తున్నా. ఎవడ కనిపించట్లే, అందరు ఇళ్లలో రూమ్లో లాకులు వేసుకొని కూర్చున్నారు. సాయంత్రం దాకా ఇక్కడే చావాలండి, 4:30 దాకా, ఒక్కరోజు దొరుకుద్ది. నేను పాకీ జాబ్ చేస్తున్నా, ఒక్క జాబ్ దొరుకుద్ది హాలిడే ఇంట్లో కూర్చోడానికి, అది లేదు. ఇదిగో ఇక్కడే దిక్కుమాలిన స్థితి, ఇక్కడ తెచ్చా నేను, చూడండి ఇలాంటి స్థితిలో ఉన్నా నేను. ఎవరు వద్దండి, అమెరికా వద్దు, ఏమొద్దు, ఇండియాలో ఉండండి, హాయిగా బతకండి ఇండియాలో. ఇదే నా కంక్లూషన్. సెలవు.